మిత్రులారా, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్సి కలెక్షన్ స్పిరిచువల్ గూడ్స్ ఛానల్. ఈరోజు టాపిక్ రక్త పింజార మూలిక గురించి తెలుసుకుందాం. మీకు వీడియోలో చూపిస్తున్నాను మూలిక పేరు రక్త పింజార వీరు. ఇది సాధారణంగా ఇటు మంత్రశాస్త్రంలో కానీ ఇటు ఆయుర్వేద శాస్త్రంలో కానీ ప్రస్తావన అసలు లేనే లేదు. ఈ మూలిక అనేది కొంతమంది మహామంత్రగాళ్లకు, అఘోరాలకి లేదా దేవి ఉపాసన చేసే వాళ్ళకి మాత్రమే మూలిక తెలిసి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ మూలిక గురించి ఎవరికి తెలియనే తెలియదు. ఈ రక్తపింజార మూలిక అనేది చూడడానికి చిన్న మొక్క జాతికి చెందింది. ఇది భూమికి 13 అంగుళాలు పెరుగుతుంది. దీని వేరు వచ్చేసి భూమికి 8 అడుగుల లోతులోకి పెరుగుతుంది. ఇది కొన్ని ముఖ్యమైన పుణ్యస్థలాల్లో, అడవి ప్రాంతంలో దొరుకుతుంది. ఇది పట్టుకోవడం చాలా కష్టం. ఈ మూలికను సొంతం చేసుకోవడానికి ఎంతోమంది మంత్ర వేదాల సాధకులు, పండితులు, ఉన్నతాధికారులు కొన్ని లక్షలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ రక్తపింజార వేరు అనేది ప్రాణశక్తి కలిగి ఉంటుంది. సర్ప ఆకారం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఈ మూలికను చంద్రగ్రహణం రోజు కానీ, సూర్యగ్రహణం రోజు కానీ కొన్ని హుమ్మాలతో, మంత్రాలతో దీన్ని సేకరించండి. ఎవరైతే దీన్ని సేకరించి మంత్ర సాధన చేస్తారో వారికి 21 రోజుల్లో మంత్రం సిద్ధించి అత్యంత శక్తులు సిద్ధిస్తారు. కొంతమంది ఎన్నో రకాల మంత్ర సాధకులు వారాలు, నెలలు, మండలాలు, సంవత్సరాలు చేసిన వారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొన్ని కారణాల చేత మంత్రసిద్ధి అనేది పొందలేకపోతే అలాంటి వారు ఈ మూలిక మహిమ వల్ల ఎంతో కఠోరమైన మంత్రసిద్ధి అయినా 21 రోజుల్లో పొందవచ్చు. రామాయణంలో రావణాసుడు రాసిన గ్రంథాల్లో ఈ మూలిక గురించి ప్రస్తావించడం జరిగింది. తాంత్రిక సిద్ధి పొందిన కాళీమాత, చండీమాత ఉపాసలకు, అఘోరాలకు చాలామందికి కూడా ఇటువంటి మూలిక ఉందని తెలియకపోవచ్చు. ముఖ్యంగా పర్వదినంలోని మూలిక అనేది కనబడటం జరుగుతుంది. ఈ మూలికతో అదృష్టం మరియు విద్య లభిస్తుంది. ఈరోజు మూలిక చూసిన ప్రదేశంలో తర్వాత రోజు ఆ మూలిక ఆ ప్రదేశంలో ఉండదు. రాత్రి సమయంలో ఈ రక్తపింజార మూలిక దానంతటా అదే నడుచుకుంటూ వెళ్తుంది. అంతటి శక్తి ఉన్న మూలిక, ఈ మూలిక ద్వారా యక్షిణీ విద్యలు కానీ, గాంధర్వ విద్యలు కానీ, అప్సర విద్యలు కానీ, దశమహా విద్యలు కానీ సులభంగా పొందవచ్చు. విధి విధానాలతో తీసుకొచ్చిన ఈ మూలికను కుడి చేతి నరాల ద్వారా మన శరీరంలోకి పంపడం జరుగుతుంది. జీవించినంత కాలం వరకు ఎన్నో మంత్రశక్తులు, తాంత్రిక శక్తులు మనం పొందవచ్చు. ఈ మూలిక అనేది దొరకడం సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ ఈ మూలిక అనేది దొరకదు. ఈ మూలిక సర్వసిద్ధులు పొందిన మంత్రవేత్తలకు, అఘోరాలకు మాత్రమే లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.